గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైకాపాకి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ వాళ్ళు. జిల్లాల వారీగా 1x1 చేరికలు చేసుకుంటూ అడుగు బొడుగు పోగేసుకుంటోంది వైకాపా. ఇలాంటి టైంలో గుంటూరులో జగన్కి రివర్స్ షాక్ ఇచ్చాడు చంద్రబాబు. భారీ చేరిక, రెడ్లో ఓట్లకి గండిపడే ప్లాన్ సిద్ధమైపోయింది. రేపో మాపో రాక ఉంటుందని గుంటూరు జిల్లాని ఊపే స్థాయిలో ఊరేగింపులు చేస్తారని చెప్తున్నారు. ఒకపక్క జగన్ యాత్రకు మైలేజీ రాక ఆ పార్టీ మద్దతుదారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోపక్క సిట్టింగ్ కన్వీనర్ని పక్కన పెట్టి మరీ ఆర్థికంగా బలంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుకువచ్చి వారికి సీట్లు ఇస్తున్నాడు జగన్. ఇక జగన్ ప్రవర్తనకి విస్తుపోతున్న పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎవరికి జగన్ షాక్ ఇస్తాడో అన్న భయంతో ఉన్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లా రాజకీయాల్లో కాసు కుటుంబం ఉంది. ఈ జిల్లాల్లో కాసు కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. వారికి వర్గబలం కూడా మెండుగా ఉంది. త్వరలో కాసు కృష్ణారెడ్డి తన కుమారుడు మహేష్ రెడ్డితో కలిసి సీఎంని కలుస్తారనే టాక్ మొదలైంది. ఈ వారంలోనే వారు టీడీపీలో చేరతారని సమాచారం. గురజాల నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని తనదైన ముద్రతో నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. కాసు కృష్ణారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డికి స్వయాన మనవడు కావడంతో తరాలుగా వస్తున్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతని భుజాలకెత్తుకున్నారు మహేష్ రెడ్డి. ఈ నేపథ్యంలో వైకాపాలో ఇమ్మడలేక టీడీపీలో త్వరలో చేరాలని, సీఎం చంద్రబాబును కలవాలని ఈ మాజీ సీఎం వారసుడు అనుకుంటున్నాడు. చంద్రబాబు తనకి అవసరమైన చోట బలమైన నాయకులున్న వారిని పార్టీలోకి తీసుకుంటూ రాజకీయాలని రసవత్రం చేస్తున్నారు. మొత్తం మీద పల్నాడు ప్రాంతంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రతిపక్ష వైకాపాకి మింగుడుపడని విధంగా తయారవడంతో ఎలాంటి సందేహం లేదు. అసలే కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి కష్టాలు మరింతగా వెంటాడుతున్నాయని చెప్పాలి. టీడీపీని ముప్పతిప్పలు పెడుతున్నారని భావించిన నేతలు కూడా చేస్తులు చేయడంతో డైలమాలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తాజాగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో గట్టి నేతగా ఉన్నటువంటి ఇరపత్నేని శ్రీనివాసరావుకి ధీటుగా సమర్థవంతంగా కాసు మహేష్ రెడ్డి ఎదుర్కొంటాడని జగన్ భావించాడు. నరసరావుపేట సీటిస్తే తాము టీడీపీలోకి వస్తామని చెప్పడంతో చంద్రబాబు స్పీకర్ కోడెల శివప్రసాద్పై దీంతో చర్చించారు. వారు వస్తే తనకేమీ అభ్యంతరం లేదని కోడెల ఇతర నాయకులు చెప్పడంతో ఇప్పుడు కాసు కుటుంబాన్ని చేర్చుకోవడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.